మీ మరణ శాసనాన్ని మార్చుకోగలరా? మీ మరణ శాసనాన్ని మార్చుకోగలరా? మీ మరణ శాసనాన్ని మార్చుకోగలరా? మంచి పాఠం ఇది, మంచి టైటిల్. బైబిల్ ఓపెన్ హిస్టరీ ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి పాఠం చాలా ఆలోచించవలసినటువంటి పాఠాలు ఇవి. మరణ శాస్త్రాన్ని మనిషి మార్చుకోగలడా? ఆలోచిద్దాం. చిన్ననాటి నుండి మనిషి తల్లి గర్భములో ఉన్నది మొదలుకొని బయటికి వచ్చినది మొదలుకొని మానవుడు మరణాన్ని మార్చుకుంటూ వస్తున్నాడు. మనిషి మరణాన్ని మార్చుకుంటూ వస్తుంటాడు. పుట్టగానే రోగం వచ్చిందనుకోండి, వదిలేస్తే చచ్చిపోతాడు. మరప్పుడు డాక్టర్ గారు మందులు వేసి మరణాన్ని మార్చాడు లేదా? మార్చాడు. ఆ తర్వాత మళ్ళీ రోగం వస్తుంది, మళ్ళీ మందులేస్తావు, మళ్ళీ ఏం చేసావు? మళ్ళీ మరణాన్ని మార్చావు. మరణం డేటు మార్చుకుంటున్నావు. ఎన్నో సంవత్సరాలు ఇలా జరుగుతూ వస్తూనే ఉంటుంది. టాబ్లెట్స్ వేయడం, మరణాన్ని మార్చడం, ఆపరేషన్ చేసుకోవటం, మరణాన్ని మార్చుకోవడం, బైపాస్ సర్జరీ చేసుకోవటం, మరణాన్ని మార్చుకోవడం, కిడ్నీ మార్చుకోవడం, మరణాన్ని మార్చుకోవడం. రోగం వచ్చిన ప్రతిసారి నీవు నీ మరణాన్ని, మరణ దినాన్ని, మరణ తేదీని వాయిదా వేస్తూ వెళ్ళిపోతున్నావు. అంతేనా? అంతే కదండి. చిన్నపిల్లలు చిన్నప్పుడు మన పిల్లలకి ఏవో టీకాలు వేస్తాం, వాళ్ళకి బాగులేకపోయినా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం. వెంట వెంటనే అది తగ్గిపోవాలని అనుకుంటాం. అది పెద్ద పెద్ద వ్యాధులు కూడా వస్తుంటాయి. దానికి కూడా రాయవేలూరు వెళ్తావు, నిమ్స్కు వెళ్ళిపోతావు, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళిపోతారు. మీరు చిన్ననాటి నుండి ఎప్పుడో మరణించవలసినటువంటి మీ మరణాన్ని, మీ మరణ దినాన్ని మార్చుకుంటూ 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 మార్చుకుంటున్నారు. నిజమంటారా కాదంటారా? చిన్ననాటి నుండి మీ మరణాన్ని ఏం చేస్తున్నారు? మార్చుకుంటున్నారు. నేను ఎప్పుడో చనిపోవలసింది. చాలాసార్లు నేను మార్చుకున్నాను. మీరు ఎప్పుడో చనిపోవలసింది. మీ మరణ తేదీ ఎప్పుడో వచ్చింది, మార్చుకున్నారు. మానవ జీవితంలో మరణాన్ని పొడిగించుకుంటుంటాడు. మానవ జీవితంలో మరణ దినాన్ని వాయిదా వేసుకుంటూ ఉంటాడు. మానవ జీవితంలో మనిషి మరణాన్ని ఏం చేస్తారంటే తొందరగా రాకుండా దానిని తేదీ మార్చుకుంటూ 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 ఉంటూనే ఉంటాడు. అలా మార్చుకోవడానికి మనిషి వాడుకునేవే మందులు. బీపీ మాత్రలు ఎందుకు వేస్తున్నావు? షుగర్ మాత్రలు ఎందుకు వేస్తున్నావు?
నీ మరణ తేదీని మార్చుకుంటున్నావు. అది రక్తం ఎందుకు ఎక్కిస్తున్నావు? రక్తదానం ఎందుకు చేసుకుంటున్నావు? ఎదుటి వారి రక్తాన్ని ఎందుకు నీవు ఎక్కించుకుంటున్నావు? మా శాలిని వచ్చింది, మా శాలిని ఉంది కూతురు, పుట్టిన 20 రోజులకే ఇంకా చనిపోవాలి. హిమోగ్లోబిన్ 2.2 ఉంది. అప్పుడు మేమేమన్నామంటే ఇంక వదిలేసుకుంటారా అని అడిగాడు. లేదండి, 18 సంవత్సరాల తర్వాత పుట్టింది కనుక పర్లేదు, మేము ఆవిడకి ఏం ప్రాబ్లం ఉన్నా పర్లేదు, మరణదినాన్ని మార్చుకోవాలి, ఇప్పుడు చనిపోవడానికి వీల్లేదు అని బ్లడ్ ఎక్కించాం. మళ్ళీ నెల అయింది బ్లడ్ ఎక్కించాం, మళ్ళీ నెల అయింది బ్లడ్ ఎక్కించాం. రక్తం అందరూ ఇస్తున్నారు కనుక, రక్తం మార్చుకునే అవకాశం ఉంది కనుక శాలిని 12 సంవత్సరాలు బ్రతికింది. లేకపోతే దాని మరణదినం అయిపోయి నేటికి 11 సంవత్సరాల 8 నెలలు అయిపోను. మరణదినం ఏమైపోతుంది? మనిషి మార్చుకుంటున్నాడు. హాస్పిటల్స్ దేనికి? మరణదినాన్ని మార్చడానికి. డాక్టర్ గారు దేనికి? మరణదినాన్ని మార్చడానికి. చనిపోవలసినటువంటి నీవు, దగ్గర పడుతున్న మరణాన్ని నువ్వేం చేస్తున్నావంటే దూరం చేసుకుంటున్నావు. నిజమంటారా కాదంటారా? దగ్గర పడుతున్న మరణాన్ని దూరం చేస్తున్నావు. ఎంతవరకు దూరం చేసుకోగలవు? 20, 30, 40, 50, 60, 70, 80 ఎంతకాలం నువ్వు మరణదినం మార్చుకోగలవు? 70 సంవత్సరం వరకు మనిషి మరణదినాన్ని మార్చుకుంటాడు. అధిక బలమున్న ఎడల 70 లేకపోతే 80. చూసారా? అధిక బలం ఉంటేనే 70 అట, అధిక బలం ఉంటేనే 80 అట. అంటే నువ్వు 70, 80 సంవత్సరాలు బ్రతకాలంటే నీకేముండాలి? అధిక బలం ఉండాలి. మరణదినాన్ని మార్చడం కోసం ఆయన వైద్యుడయ్యాడు. హాస్పిటల్స్ ఎందుకున్నాయి చెప్పండి? మరణదినాన్ని మార్చుకోవడానికి. ఎన్ని సంవత్సరాలు మరణదినాన్ని మార్చుకుంటావు అంటే, అధిక బలం ఉంటే 70 లేకపోతే 80. 70వ సంవత్సరం వచ్చేస్తుంది అని అనగానే అధిక బలం ఉంది. ఈ 70 తర్వాత అధిక బలం ఉన్న 70 లేకపోతే 80. ఏంటో సార్ రాయండి. ఎందుకంటే కీర్తనలు 90:10 మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు ఆయనను వాటి వైభవము ఆయాసము. బాబా ఏం చెప్పాడండి బైబిల్? ఈయనకి 80 సంవత్సరాలు అండి అంటే మీరు ఏమనుకోవాలి? ఆయాసం దుఃఖమే. అధిక బలం ఉంటే 70, 80 వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. నిజంగా మొన్న డైరెక్టర్ గారికి 8 సంవత్సరాలు వచ్చారా? 70 రాగానే నేను ఆ రోజు అదే అనుకున్నాను, అక్కడే అనుకున్నాను, ఈ రిఫరెన్స్ జ్ఞాపకం చేసుకున్నాను. 69 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు కూడా ఆలోచించాను,
ఈయనకి 69 అంటే 69 పర్లేదు బావ, కానీ 70 రాగానే చూసారు, 70కి రాగానే ఇది ఇదంతా ఆయాసమే. 80 ఆయాసము దుఃఖమే. 70 దాటితే ఎలాగుంటుందో దేవుడు రాశాడు. బాగున్నానండి అంటావు కానీ మనసో చెప్పుకోవు. మనిషి చెప్పుకోడని దేవుడే రాశాడండి బైబిల్. ఎంత బ్రహ్మాండమైన పుస్తకం అండి. ఆ వాక్యం లేకపోతేనండి ఏమనుకుంటాం, ఏ నీకేమి బాగానే ఉన్నావు కదా, ఏమి లేదు నీకు హాయిగా ఉన్నావు కదా అనుకుంటాం. కానీ వాళ్ళు పాపం అంటుంటారు, ఏంటిరా ఏం బాగున్నాను రా లోనానండి, నరాల బలహీనతలు, స్పీడ్గా మెట్లు ఎక్కలేరు, వాటి వైభవము ఆయాసము దుఃఖం, ఆవిడను మోసుకెళ్ళడము, ఆ మోసుకెళ్ళిన వాళ్ళని మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ ఎప్పుడు కూర్చొని ఎప్పుడు నేను ఇంటి దగ్గరికి వెళ్ళిపోతానా, మంచం మీద ఎప్పుడు పడుకుని పోతానా, ఏమిటి ఇదంతా ఏమనుకో, ఎంత స్ట్రగుల్ అండి. ఒక మా అమ్మగారు వచ్చారండి, అక్కడ డాక్టర్ గారి దగ్గర ఉంటుండగానే, బాబు మీరు సెమినార్కి వెళ్ళిపోవాలి, మీరు వెళ్ళిపోగానే నేను ఒప్పుకోను అనుకుని ఆవిడ ఎలాగోలా వచ్చిందండి ఇక్కడికి. పోయినా ఇవి ఇక్కడ బాగాలేదు, బాగులేకపోయినా ఆయాసం దుఃఖమైనా ఇంటి దగ్గర సుఖం అనిపించాలనుకోలేదు ఆవిడ, వచ్చింది. చూడండి 70 వస్తే మీకు తెలియాలి. మీకు మీరు మీ తల్లిదండ్రులు కానీ మీ మా అమ్మలు కానీ మీ తాతలు కానీ ఉంటే మీరు మనసులో అయ్యో పాపం 70 80 పాపం వీళ్ళకి చాలా ప్రాబ్లమే పాపం అని మీరు ప్రేమించి మీరు ఏదో తీసుకొచ్చి ఏదో ఇచ్చి ఏదో కప్పి ఏదో చెయ్యాలి. ఆ బాగున్నారు అనుకుంటే ఎలా కుదురుతుంది? కనుక ప్రేమైన దేవుని పిల్లరా, ఆయుష్కాలంలో 70 ఆయాసం దుఃఖమే, 80 ఆయాసి దుఃఖమే. వాటి వైభవం ఏముంటుందండి? ఏం వైభవం అండి? చిన్నప్పుడైతే ఇంత అన్నం తిన్నాం, 70కి వచ్చేసరికి ఏం తింటారు? మాంసం తినగలరా? తయారవుదామన్నా తయారవ్వాలి అనిపిస్తుందా? ఏం బట్టలు వేసుకుంటాంరా, అసలు ఏం పళ్ళు తోముకుంటాం అనిపిస్తుంది? ఆయాసం దుఃఖం, వాటి వైభవం, వాటి వైభవం ఏముండదు. 50లోపే వైభవాలన్నీ, ఇప్పుడు 40కి వచ్చింది, 40 50కే వైభవం. అయినా సరే మనిషి ఆయాసంలోనైనా దుఃఖంలోనైనా మనిషి తన మరణాన్ని మరణ తేదీని మార్చుకోవాలని మందులు వాడుతూ వాడుతూ చివరికి అన్నం మానేసి చూడుజావ తాగుతూ అన్నం మానేసి కొర్రలు సజ్జలు జొన్నలు అరికలు చిరుధాన్యాలు ఓర్నాయన అంటే మరణం మార్చుకోవడానికైనా. అవును, మనిషి మరణం మార్చుకోగలడేమో కానీ మరణ శాసనాన్ని మార్చుకొనగలడా? అది పాఠం. ఇదేంటిది? మనిషి మరణ శాసనాన్ని మార్చుకోగలడా? నీవు మరణించాలని దేవుడు రాశాడు. అది 10 కావచ్చు 20 కావచ్చు 30 కావచ్చు 60 కావచ్చు 70 కావచ్చు 120 కావచ్చు. నువ్వు చచ్చిపోవాలి అని నీ మరణ శాసనాన్ని దేవుడు రాశాడు. అది నువ్వు మార్చుకోనగలవా? మరణాన్నైతే తొందరగా రాకుండా తేదీ మార్చుకోగలవేమో కానీ దేవుడు నువ్వు చచ్చిపోతావు మంటికి చేరిపోతావని రాశాడే మరణ శాసనం, అది నువ్వు మార్చుకోలేవు. అందుకే కీర్తన 89:48లో ఏమనుంది? మరణము చూడక బ్రతుకునరుడు ఎవడు? మరణము చూడక బ్రతుకునరుడు ఎవడు? మరణము చూడక బ్రతుకు నరుడు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవరు? ఏ డాక్టర్ గారు, ఏ ముఖ్యమంత్రి, ఏ రాజు, ఏ ప్రధానమంత్రి, ఎవరు? జయలలిత, ఎన్టీ రామారావా, మోడీయా, ఎవరు? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు?
మరణము చూడాలి, మరణించాలి. దేవుడు మరణ శాసనము రాశాడు, దేవుడు మరణ శాసనం రాసేశాడు. ఆదామవ్వలు తప్పు చేసిన నాడు, దేవుడు అడిగిన రోజు వాళ్ళు తప్పు ఒప్పుకోలేని నాడు మరణ శాసనం రాయబడిపోయింది. మనిషి తప్పకుండా మరణించవలసినదే, మనిషి మృత్యువుకి చేరిపోవలసినదే, మనిషి మట్టిలో కలవవలసినదే. నేను రాసిన ఈ మరణ శాసనాన్ని ఎవరు మార్చుకొనగలరు? చివరికి ఏ పాపము చెయ్యలేని యేసుక్రీస్తు కూడా మరణ శాసనాన్ని మార్చుకోలేకపోయాడు. మరణ శాసనాన్ని మార్చుకోలేకపోయాడు, మరణ తేదీని కూడా పెంచుకోకుండా 33.5 సంవత్సరానికే మరణాన్ని ఆహ్వానించాడు. మరణాన్ని ఏం చేశాడు యేసుక్రీస్తు? ఆహ్వానించాడు. నిజంగా ఈరోజు నీ మరణ దినాన్ని మార్చుకోవడానికి నీకు ఒక అవకాశం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, నువ్వు దేవుని కోసం బ్రతకాలి, నువ్వు దేవుని పని చెయ్యాలి. నీతో చాలా పని ఉందగనుక దేవుడు మానవులు దేవుని పని చేయటం కోసం ఈ వైద్యము, ఈ మందులు, ఈ వైద్యులు వీటినన్నిటినీ దేవుడు మన కోసమే రెడీ చేసి ఉంచాడు. డాక్టర్ గారు ఎందుకు ఉంటారు, ఉన్నారు? ఎందుకు డాక్టర్స్ ఉన్నారు? ఎందుకు డాక్టర్స్ ఉన్నారో తెలుసా? ఎందుకు ఈ హాస్పిటల్స్లోని వీళ్ళందరూ డాక్టర్ వృత్తి చేస్తున్నారో తెలుసా? ప్రసంగ 2:26 ప్రసంగ 2:26 ఏలైనగా దైవదృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదృష్టికి ఇష్టడగువానికి ఇచ్చటకై ప్రయాసపడి మందులను పోగు చేయు పనిని దేవుడు నిర్ణయిస్తాడట. ప్రయాసపడి పోగు చేసుకోవాలి మాత్రలాళ్లే, నువ్వు వేసుకోవాలి. పోగు చేసే పని వాళ్ళది, ప్రయాసపడే పని వాళ్ళది. ఏ మందులు ఎక్కడెక్కడ పనిచేస్తాయో అనేది ఆలోచించవలసింది వాళ్ళే. 5 సంవత్సరాలు MBBS చేయవలసింది వాళ్ళే. 2 సంవత్సరాలు హౌస్ సర్జన్ చేయవలసింది వాళ్ళే. ఒకరు సర్జను, ఒకరేమో MD, ఒకడేమో MBBS. ఎవడు, ఎందుకు వీళ్ళందరూ ఎందుకు ఈ వృత్తి చేస్తున్నారు? ఎందుకు ఈ వైద్యం నేర్చుకున్నారు? ఎందుకు వీళ్ళందరూ ఉన్నారు అంటే, దైవదృష్టికి మంచివానికి ఇష్టడుగు వాని కోసమేనాట వీళ్ళందరూ ఉండేది. ఈ మధ్యలో పాపాత్మను కూడా వాడేసుకుంటున్నారు, వదిలేసుకోండి. మనం దైవదృష్టికి మంచివాడిగా ఉండేవాడి కోసం వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ అందుకే వైద్యం చేస్తున్నారు, అందుకే వాళ్ళని మనం ఉపయోగించుకుంటున్నాం, అందుకే వాళ్ళు ఇచ్చిన మందులు మనం వేసుకుంటున్నాం. లోకంలో మనిషి మరణాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడో చనిపోవలసిన మనం చిన్ననాటి నుండి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ 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 మరణ దినాన్ని మార్చుకొని 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 మార్చుకుంటున్నాం. కానీ శాసనం, మనిషి శాసనం మార్చుకోలేడు. ఎంత నువ్వు వీరమాచిన డైట్ వాడినా, కాదరవల్లి డైట్ వాడినా, ఎక్సర్సైజులు చేసినా, మార్నింగ్ వాక్కి వెళ్ళినా, నువ్వు ఏది తినినా, నీవు ఒకరోజు మరణ శాసనాన్ని దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు తప్పకుండా ఆ రోజు మరణాన్ని పొందాలి. ఇలా దేవుడు ఆదామవ్వల దగ్గర నుండి రాస్తున్నటువంటి ఈ మరణ శాసనాన్ని
ఎవరు మార్చుకోలేకపోయారట. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ 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 వెళ్ళిపోతున్నారు. ఈ మరణిస్తున్నటువంటి యావత్తు ప్రపంచంలో ఈ మరణ శాసనం పసిపిల్లలకు పనిచేస్తుంది, వృద్ధులకు పనిచేస్తుంది, ప్రపంచంలో ప్రతి వాళ్ళ మీద ఈ మరణ శాసనం చలామణి అయిపోతుంది. మరి ఇలాంటి మరణ శాసనాన్ని ఎవరు మార్చుకుంటారు, ఎవరు మార్చుతారు? ఈ మృత్యువుతో నీ జీవితం ముగించాలి. ఈ మృత్యువుతో నీ జీవితం ఇంకా అయితే పాతాళానుకో పరదేశకో వెళ్ళిపోవాలి. అయితే పరదేశకైనా వెళ్ళిపోతావు లేదా పాతాళానికైనా వెళ్ళిపోతావు. అంటే నీ మరణ దినం, ఆ మరణ దినం నాడు ఆ దేవుని మరణ శాసనం నువ్వు మార్చుకోలేవు. ఎప్పుడు చచ్చిపోతావు అదేనా తెలుసా? ఆదికాండం 27:2 ఆదికాండం 27:2 అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము అదిగో మరణ దినము నాకు తెలీదు. మరి మీకు? మీకు తెలీదు. నాకు? నాకు తెలీదు. మరణ దినము తెలీదు. ఏ రోజు మరణ శాసనము దేవుడు రాశాడో అది మనకు తెలీదు. దేవుడు మనిషికి ఏదో ఒకరోజు రాసేశాడు, ఆ దినము మనిషికి తెలీదు. అలాగని నువ్వు మరణ దినాన్ని మార్చుకోవాలని మందులు వాడినా చచ్చిపోయే పరిస్థితి ఉంది, ఆపరేషన్ చేయించుకున్నా చనిపోయే పరిస్థితి ఉంది. మరి ఈ మరణ శాసనాన్ని నువ్వు మార్చుకోగలవా? మార్చుకోలేవు. నువ్వు చనిపోవాలి. కానీ మరణ శాసనాన్ని అయితే నువ్వు మార్చుకోలేవేమో, కానీ మరణ దినాన్ని మార్చుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. మరణ దినాన్ని మార్చుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. అదే హిజ్కియా 2:21 ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగను. అవును, నీవు మరణమగుచున్నావు గనుక నీ ఇల్లు నువ్వు చక్కబెట్టేసుకో, నువ్వు చచ్చిపోతున్నావు కనుక మొత్తం సెటిల్ చేసుకో. యెహోవా సెలవిచ్చుతున్నాడు, దేవుడే చెప్పేస్తున్నాడట. ఇగో పలానా తేదీ నువ్వు మరణ దినం, ఇగో నీకు దేవుడు చెప్పేస్తున్నాడు అని అన్నాడు. అంటే దేవుడే చెప్పాలి మరణ దినం ఆ తేదీ. తదు తతడు తన అవును కాదు దేవుడు అన్నాడు, ఇగో నువ్వు మంచి భయభక్తులు కలిగి నువ్వు మంచిగా నా కోసం నువ్వు ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కనుక నీకు ఇంకా 15 సంవత్సరాలు ఇస్తాను. అంటే ఎవరైతే దేవుని కోసం నిజంగా ఉండాలని అనుకుంటారో, ఎవరైతే దేవుని కోసం మంచిగా బ్రతకాలని అనుకుంటారో, అలాంటి వాళ్ళకి మరణ దినం పెరుగుతుంది, మరణ దినం మారుతుంది, ఆయుష్కాలం పెరుగుతుంది. దేవుడు ఎలాంటి వారికి ఆయుష్కాలం ఇస్తాడు?
ఎలాంటి వారికి దేవుడు ఆయుష్కాలం పెంచుతాడు. కరెక్ట్. ఎవరికి పెంచుతాడు ఆయన ఆయుష్కాలం? నిజంగా దేవుని కోసమే బ్రతుకుతారు అని ఎవరైతే అనుకుంటారనండి, నిజంగా అలాంటి వాళ్ళకు ఆయుష్కాలం దేవుడు పెంచుతుంటాడు. నిజంగా డైరెక్టర్ గారి గురించి నేను ఆయనతో ఉన్నాను కదండి, వాళ్ళ అమ్మ 50 సంవత్సరాలు చనిపోయింది, వాళ్ళ నాన్న 50 సంవత్సరాలకే చనిపోయారు. ఈయనకి 50 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు అనుకుండి వాడిని, ఈ బైబిల్ అది నేను నేర్చుకోకుండా ఈయన కానీ మధ్యలో చనిపోతారేమో అని రాత్రి పగలు ఇదేనండి బాబు, బైబిలే ఎక్కడికెళ్ళినా బైబిలే, రోడ్డు మీద నడుస్తున్నా బైబిలే, బస్సు ఎక్కినా ఏది ఎక్కినా బైబిల్, చిన్న బైబిల్ జోబిలో పెట్టుకొని ఇంకా స్పీడ్ చదివేసేవాడిని. ఇతను ఉండరేమో, ఈ ప్రశ్నకు సమాధానం ఎవడు చెప్తాడు, ఇంకొకటి లేడు అని అలా చదువుకుండి అనుకుండి వాడిని. ఏటా అమ్మబాబు ఏమవుతుందో అప్పటికి నాకు బైబిల్ తెలియదు కదండి, నా బాధలు నావి. అయితే ఈలోపు అలా చూసేవాడిని, ఇదేంటి 50 సంవత్సరాలు అయిపోయింది, 50 అయింది 60 అయింది, అమ్మబాబు ఒకళ్ళు చనిపోతారా అని అనుకున్నాను. ఆ తర్వాత నేను కొంచెం బైబిల్లో బాగా ఆలోచించుకొని ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు 100 సంవత్సరాలు బతికాడు, అలాగే అబ్రహాము అతను కూడా చాలా ఎక్కువ కాలం బతికాడు, మోషే అతను కూడా ఎక్కువ కాలం బతికాడు. దేవుణ్ణి ప్రేమించినటువంటి భక్తులలో చాలామంది ఎక్కువ ఆయుష్కాలం బ్రతికారు. వృద్ధాప్యము వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు చచ్చిపోయారు తప్ప, వీళ్ళు దేవుడంటే పిచ్చున్నోళ్ళు మాత్రం చాలా సంవత్సరాలు బ్రతికారు, కానీ మధ్యలో ముందుగా పోయినోళ్ళు ఎవరు నాకు కనిపించలేదు అని ఆయన మీద బైబిల్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. అది కాను నిండు వృద్ధాప్యం. అబ్రహాము గారు ఎప్పుడు చనిపోయారుందండి? ఆదికాండము 25:7 అబ్రహాము బ్రతికిన సంవత్సరములు, అబ్బాబాబాబా ఎన్ని సంవత్సరాలట? 170. నోవాహుతో చెప్పిన సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు? నోవాహుకి చెప్పిన సంవత్సరాలు ఎన్ని? ఆదికాండము 6:3 ఇది కూడా ఉంచండి, ఇది చేతితో పట్టుకోండి, అది కూడా చూడండి. ఆదికాండం 6:3 యెహోవా అదిగో 120 సంవత్సరాలు అవి అవుతాయని దేవుడు చెప్పిన తర్వాత ఇతను ఎలా బతికేశాడండి? ఎన్ని సంవత్సరాలమ్మా? 175. 120 అని దేవుడు ఆదికాండములోనే రాసినప్పుడు నోవాహు దగ్గర, నోవాహు తర్వాత ఇంకా రావాలి, ఆ తర్వాత అబ్రహాము ఎంతకాలం బతికాడు? 175. 120కి చనిపోవలసిన ఈయన ఎందుకు 175 వరకు బతికాడు? అంటే దేవుని కోసం మంచిగా ఉన్న భక్తులు ఎక్కువ కాలం బ్రతుకుతారా? మీ మరణ దినం మార్చుకోవచ్చు. మీకేముండాలి? దేవుని కోసమే బ్రతికే లైసెన్స్ వీళ్ళు ఉండాలి. నిజమండి, దేవుని కోసమే మీరు నిజంగా బ్రతుకుతాము అని. నేను, నా కుటుంబము, నా పిల్లలు అందరూ దేవుడే అని నువ్వు అనుకున్న నాడు నీ ఆయుష్కాలం పెరిగిపోద్ది, నీ మరణ దినం మారిపోద్ది. కీర్తన గ్రంథం 68 అది మళ్ళీ అడుగుతాను మా ఆదికాండము 68:20 దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు,
మరణం తప్పించుట ఆ యెహోవా వశము. మరణం తప్పించుట, నీ మరణం తప్పించుట, నా మరణం తప్పించుట. ఎన్నోసార్లు మన మరణాన్ని దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు. మరణం తప్పించుకుంట 120 సంవత్సరాలకి బ్రతకవలసినటువంటి 120తో చనిపోవలసిన అబ్రహాము 175 సంవత్సరాలు ఎందుకు బ్రతికాడు? మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆయనని మరణం తప్పించగలడు. ఆయన అవసరమైతే 120 అని 175 సంవత్సరాలు నేను పెంచగలడు. నీ మరణ మరణ దినాన్ని ఆయన పెంచగలడు. నీకు అవసరమైతే 15 సంవత్సరాలు హిజ్కియా వలె ఆయుష్కాలం ఇవ్వగలడు. చూసారండి, నిజంగా నువ్వు మరణ దినాన్ని మార్చుకోవాలనుకున్నావా? ఆయుష్కాలాన్ని పెంచుకోవాలనుకున్నావా? ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నావా? అయితే నీవు అబ్రహాములాగా నువ్వు దేవుని కొరకు యథార్థముగా మంచిగా నువ్వు ఉండగలగాలి. అందుకే అబ్రహాం ఎప్పుడు చనిపోయాడు చదువు తల్లి? 175 సంవత్సరాలు వచ్చినప్పుడు. ఆదికాండము 29:25 అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొందాడటండి. మంచి ముసలితనం. చూసారా, మంచం మీదకి వెళ్ళిపోయి మంచం మీద రోగిష్టిగా ఉండిపోయి అలాగ ఒక 6 నెలలు బెడ్ మీద అలా ఉండి ఉమ్ములేసుకొని పాసుకెళ్ళుకొని ఏమండి అందరికీ చిత్రహింసలు పెట్టేసి ఇలా లేడేటండి అబ్రహాం. దేవుని నమ్ముకున్న వ్యక్తి, దేవుని కోసం బ్రతికినటువంటి వ్యక్తులు దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో అని మనం ఆలోచిస్తే మంచి ముసలితనమునందు తీసుకొని వెళ్ళిపోయాట. మంచి ముసలితనం అంతేనా? ముసలితనము, మంచి ముసలితనం. మంచి ముసలితనం అంటే అర్థం ఏంటి? ఏ రోగాలు లేకుండా ఉన్నది మంచి ముసలితనం. అన్ని రోగాలతో ఉన్నది అది ముసలితనమే. ఏదైతే ఏంటి మంచి ముసలితనం? మా ఇంటి దగ్గర మా అమ్మగారు ఉంటారు కదా, మా అమ్మగారు ఒక షుగర్ లేదు, ఒక బీపీ లేదు. ఆవిడ డీఫాల్ట్ ఆడుతుంది, మమ్మల్ని పరిగెట్టిస్తుంటుంది, రన్నింగ్ రేస్ చేస్తుంటుంది. ఉదయం పూరి, ఉదయం మధ్యాహ్నం ఒక అరగంట తర్వాత గారి, తర్వాత ఇడ్లీ, ఓరి నాయన 6 టిఫిన్లు తెలుసా? ఆవిడెప్పుడు ఒక టిఫిన్ చేయడం నేను ఎప్పుడు మా ఇంట్లో చూడలేదు. ఇడ్లీ, పులిహారి, పూరి, గారి. ఏంటండి మా అమ్మగారు ఎలాగనంటే మరి మంచి మోసలుతాను అలా ఉంది. మరి కొంతమంది ఏంటోనండి అంత ముసలైపోయినా చక్కగా ఉంటారు. మంచి ముసలితనం అంటే ఒక అబ్రహాము కానివ్వండి, ఒక నోవాహు కానివ్వండి, ఒక దావీదు కానివ్వండి, ఒక మోషే కానివ్వండి, ఒక యోహాను కానివ్వండి, అపోస్తలుడైన పౌలు కానీ కానివ్వండి, వీళ్ళందరూ వెడలిపోవు కాలము సమీపమై ఉన్నదండి. చాలా సంవత్సరాలు బతికేశారండి. అందుకే నేను అనుకున్నాను ఏటో ఇంకా బతికేస్తానేమో, ఇంకెందుకులే దీని గురించి ఆలోచించాలని ఆపేశాను. అంటే దేవుని కోసం బ్రతికిన వారు ఎక్కువ కాలం బ్రతికేస్తారు. దేవుడు కావాలనుకునేవారు మరణ దినాన్ని మార్చుకుంటారు. మరణ శాసనాన్ని మార్చుకోలేవేమో కానీ మరణ దినాన్ని పెంచుకుంటావు, ఆయుష్కాలాన్ని నువ్వు పెంచుకుంటావు. మరి నువ్వు ఆయుష్కాలం పెంచుకోవాలంటే ఏం చేయాలి? నేను ఇంకా నా పిల్లలతో ఉన్నాను, నా పిల్లలు ఇంకా ఎదగలేదు, ఈ పిల్లల్ని నేను ఎలాగైనా సరే మరి గొప్పవాళ్ళుగా అంటే అదే దేవునిలో మంచి దైవజనులుగా పెంచాలి అని ఒకవేళ నువ్వు నిజంగా అనుకుంటే, నువ్వు దేవుని కోసం పెరిగితేనే నీవు నీ పిల్లలతో పాటు నీవు ఉండగలవు. ఎందుకంటే యెహోవా యందు ఆశీర్వదింపబడిన వారు ఎలాగుంటారో
నూట ఇరవై ఎనిమిది కీర్తన ఒకటి రెండు మూడు వచనాలు. నూట ఇరవై ఎనిమిది కీర్తన ఒకటి రెండు మూడు. ఇరవై ఎనిమిది అమ్మా, ఇరవై ఎనిమిది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ అందరూ అందరూ ఆయన త్రోవల యందు నడుచువారందరూ. సెమినార్కి వచ్చారా? సెమినార్కి మొదటి రోజు వచ్చారా? మూడు రోజు తర్వాత వచ్చారా? దొంగలు కొంతమంది రాలేదు. ఎప్పుడు వచ్చారు మీరు? ఆయన త్రోవల యందు నడుచువారందరూ. ఆరు అబ్బాబా, ఏమి లాటరీ టికెట్ అండి ఇది? ఆయన త్రోవలు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా. నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటదట. ఆవిడకి పిల్లలే పిల్లలు, పిల్లలే పిల్లలు, ఏడుగురు సంతానం, పది మంది సంతానం అంటుంటారా? అవే ద్రాక్షవల్లి ఇవే. మరి తెలీదో తెలీదు కానీ మీ ఎంతమంది తెలుసండి ఏడుగురు అండి? నేను పుట్టిన తర్వాత మా అమ్మకి మా నాన్నకి పిల్లలు పుట్టినాను. నేను పుట్టక ముందు ఆరుగురు పుట్టారు. ఆరుగురు పుట్టిన తర్వాత మనం పుట్టలేదు. పుట్టకపోగానే మా నాన్న ఏంటి కొంచెం ఈ భక్తి ఎక్కువ, నీకు ఆపరేషన్ అది చేయను, మనకి ఆపరేషన్లు అవి చేసుకోకూడదు, ఇలాగే మనం ఉండిపోదాం అని అనుకొని అలాగ ఉండిపోతే ఇంకా అలాగలాగలాగా ఐదు సంవత్సరాలు అయిపోయింది. లాస్ట్ ఒకరు పుట్టిన తర్వాత ఇంకా పిల్లలే పుట్టలేదు. అప్పుడు లాస్ట్లో నేను ఎప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలకు ఎప్పుడో పుట్టాను మా అమ్మకి. మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను పుట్టాను. అందుకే మా ఇంట్లో ఎంతమంది అంటే ఏడుగురు మొత్తం. అప్పుడు పాతకాలంలో చూడండి అందరికీ ఏడు పది పన్నెండు, ఏడు పది పన్నెండు ఇవే ఎక్కువ. అంటే దేవుని కోసం బ్రతికిన వారి సంతానం ఎలా ఉంటుందంటే నీ భార్య లోగిట ఫలించు ద్రాక్షవల్లి. ద్రాక్షకి ఎలాగైతే గుత్తులు 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 ఉంటాయో, ద్రాక్ష పళ్ళు చూసారు ద్రాక్ష పళ్ళు ఎర్రగుండి అవన్నీ కూడా గుత్తులు 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 గుత్తుల్లాగా వస్తాయి. అది ఎందుకు చెప్పాడంటే తల్లి అండములు కూడా అసలు ఈ ఎక్స్ విడుదలవుతాయి అంటారు చూసారు, అవన్నీ అలాగే ఉంటాయండి, ద్రాక్షవల్లిలాగే ఉంటాయి అవి. నీ బోను భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలే, భోజనం బల్ల చుట్టూ నీవు నీ భార్య నీ పిల్లలు అందరూ కూర్చొని ఒకే టేబుల్ మీద భోంచేస్తుంటారటండి. ఇది దేవుని ఆశీర్వాదం అంటే. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడతాడు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. సరే, దేవుడు అనే ఒక్క కారణం అండి. దేవుడు అనే నీకు నిజంగా దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉంటే, దేవుని వాక్యం కానీ నువ్వు గైకుంటే, దేవుని కోసమే బ్రతకాలని నువ్వు నిర్ణయించుకుంటే నీకు అన్నీ బాగుంటాయి. నీ ఆయుష్కాలం పెరుగుతుంది, ఎక్కువ కాలం బ్రతుకుతావు, నీ పిల్లలను పిల్లలను నువ్వు చూస్తావు. నువ్వు దేవుడు వద్దని అనుకున్నావు అనుకో, నువ్వు కనబడవు, నీ పిల్లలు పిల్లల్ని నువ్వు చూడవు, అందరూ చచ్చిపోతారండి. మా ఫ్యామిలీలో అదే జరిగిందండి. మా ఫ్యామిలీలో రెండో అక్క, ఆవిడ ఎలా పుట్టిందో పుట్టింది కానండి, మా నాన్నకి ఎంత దరిద్రం అంటేనండి చెప్తే మీరు షాక్ అయిపోతారు. నేను విశాఖపట్నం ఎప్పుడైనా నేను వెళితే వాళ్ళింట్లో నేను డబ్బులిచ్చి భోంచేసేవాడిని. ఇది చూడండి ఎంత గమ్మత్తో. నేనేంటంటే నేను అవన్నీ పట్టించుకోను నేను, అంటే జనరల్గా ఇప్పుడు తర్వాత ఆలోచించుకున్నాను కానీ నేను విశాఖపట్నంలో ఉంటాను అన్నాను. నేను
ఒరే మరి మా ఇంటి దగ్గర ఉంటే మాత్రం నువ్వు డబ్బులు ఇచ్చి భోంచేసే నువ్వు బయటకు వెళ్ళి ఇంకేదైనా చూసుకోవాలరా అన్నది. నేను కూడా ఏమంటాను, నోర్మయ్యే నువ్వు అక్కో కథ నాటకాలు ఆడుతున్నావు ఏంటి అని అనాలి కదా, నేను అలగానలేదు. అయితే అలగాను అన్నా నేను. అంటే ఏంటి పిచ్చినారి. ఆ తర్వాత ఏమో చర్చి కట్టారు పైన, ఆ చర్చిని సరిగ్గా నడిపించలేదు. చెప్తే నమ్మరండి, ముందు ఆవిడే చచ్చిపోయింది. ఆవిడ చచ్చిన నెలల తర్వాత చిన్న కొడుకు చచ్చిపోయాడు. చిన్న కొడుకు చచ్చిపోయిన 2 నెలల తర్వాత మా బావ చచ్చిపోయాడు. ఆ బావ చచ్చిపోయిన 1-3 నెలలకి పెద్ద కొడుకు చచ్చిపోయాడండి. ఇద్దరు మగపిల్లలు వీళ్ళిద్దరే, వీళ్ళు 4 చచ్చిపోయారండి 1 సంవత్సరంలో. నేను ఆ స్మారక కూటంకి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను మా అక్క నరకానికి వెళ్ళిపోయిందని. ఎందుకంటే నేనే చెప్పగలను ధైర్యంగా, జీవితంలో ఎప్పుడు ఎవడు చెప్పు ఉండడు. 4 చనిపోయారండి. కారణం దేవునికి చేయలేదు, ఎవరికీ పెట్టలేదు, చివరికి నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు భోజనం పెట్టారు అంటే దేవుడు ఏమని గుర్తు చేసుకుంటాడు చెప్పండి. అందుకేనంటే ఎదవేసలు వేయకూడదు మీరు. మీకు తెలియదండి మీ ధర్మకార్యములన్నీ యెహోవా సన్నిధిని ఎప్పుడు కూడానండి ధర్మం చెయ్యాలి. ఎదుటి వారికి ఇవ్వాలి, ఎదుటి వారికి పెట్టాలి. మీరు కొలుచు కొలత చెప్పుననే నేను కొలుస్తాను. ఇది వాక్యం, ఇది నిజం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి ఎక్కువ కాలం బ్రతకాలంటే ఒకటే, దేవుడు మాత్రమేనండి నిన్ను బతికించగలడు. దేవుని పని ఉంటుండగా ఎప్పుడు మీరు ఎక్కడ ఉండకూడదు. దేవుని పని ఉంటుండగా మీకు ఎన్ని పనులైనా ఆపేసుకొని మీరు ఖచ్చితంగా మీరు రావాలి. ఎందుకంటే ఇవన్నీ దేవుడు చూస్తాడు. నీకే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటినీ ఆయన పరిష్కరించగలడు. ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ. మనం ఏమంటామంటే నువ్వు చేస్తే నేను వస్తాను కదా అంటాం, అలా కుదరదు. ఎందుకంటే నిన్ను ఎందుకు నమ్ముతాను, నేను చేసి నీకు చేస్తే నీకు ఇస్తే నువ్వు రావు. నువ్వు కొడుకువి, నీ మనసు నాకు తెలుసు కనుక ముందే నా గురించి చెయ్యని అంటున్నాడు దేవుడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి ఆయుష్కాలం మనిషి పెంచుకోవచ్చు, మనిషి మరణదినం మనిషి మార్చుకోవచ్చు, కానీ మనిషి దేవుడు రాసిన మరణ శాసనం ఎప్పుడైతే ఉందో అది నువ్వు మార్చుకోలేవు. కానీ శాసనం మార్చుకోలేవేమో, కానీ దినాన్ని మాత్రం నువ్వు మార్చుకోగలవు. అలా మార్చుకోవాలంటే నీకేముండాలి, దేవుడే. నిజమండి, మీరు కానీ మీ పిల్లలు కానీ మీ వాళ్ళందరూ బాగున్నారంటే ఎప్పుడు దేవుడు ఆరాధన, ప్రార్థన, పాటలు, సువార్త కార్యక్రమాలు ఇవన్నీ చేసుకొని రండి. దేవుడు అన్నాడు కదా, ఆయన మాట వల్లనైనా ప్రకృతి పుట్టింది. అందుకనే ఆ ప్రకృతి ఎప్పుడు అలా ఫలిస్తూ ఉంది. అదే మాట మనకు చెప్పాడు బైబిల్లో. ఈ మాటను నువ్వు పాటించగలిగితే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు, నువ్వు ఎక్కువ కాలం ఉంటావు. అవసరమైతే నీ మరణాన్ని కూడా ఆయన తప్పించుతాడు. మరణము తప్పించుట యెహోవా వశము, ఆయన మరణాన్ని తప్పించేస్తాడు. మన డైరెక్టర్ గారికి ఆ ప్రశ్న అయింది, అందరూ కంగారు పడిపోతున్నారు. ఆయన అసలు కంగారే పడలేదు, మనకెందుకు కంగారు, తొందరకి ఇరిగిపోయి చెయ్యి. అందరూ టెన్షన్ పడ్డారు, అసలు టెన్షన్ పడనండి. అసలు చచ్చిపోతారంటేనే నేను టెన్షన్ పడను, ఎందుకంటే చచ్చిపోరు అనే సంగతి నాకు తెలుసు. చచ్చిపోతారండి, ఎందుకు భయం. చచ్చిపోయారనుకోండి దేవుని స్తోత్రం, అమ్మ అయిపోయింది అదృష్టం. చనిపోతే అదృష్టం కదండి, చావైతే అది చదువుకోవడానికి, చావైతే లాభం అనేది చదువుకోవడానికి కాదు, చావైతే లాభం అని చెప్పడానికి. చావైతే లాభం అని మనం దాన్ని జ్ఞాపకం చేసుకొని ఆనందించడానికి లాభం. కనుక మనిషి ఈరోజు బ్రతకాలనుకుని దేవుణ్ణి వదిలేస్తున్నాడు.
అలా ఒకవేళ నీవు దేవుని నువ్వు వదిలేస్తే ఏమైపోతావో దేవుడు రాశాడు. లోకాసువార్త 13:4-5 లోకాసువార్త 13:4-5 మరియు సిలోయములోని గోపురం పడిపోయిందట, గోపురం పడి 18 మంది చచ్చిపోయారట. యెరూషలేములో కాపురం ఉన్న వారందరి కంటే అపరాధులను తలంచుచున్నారా కారని మీతో చెప్పుచున్నాను. సిలోయమని గోపురం పడిపోయిందట, 18 మంది చచ్చిపోయారట. చచ్చిపోతే ఊరంతా అంటున్నారు, బాబు వీడు పాపులు, బాబు వీడు మంచోడు కాదు బాబు, అపరాధుల అని అంటే యేసుప్రభు అంటున్నారు. కారు బా ఎవడైనా లారీ కింద చచ్చిపోతే ఏమంటాం? ఓరేడు పాపాలు పండిపోయారా, ట్రైన్ కింద పడిపోతే పాపాలు పండిపోయారా, చెట్టు పడిపోతే పాపాలు పండిపోయారా, గోడ పడిపోతే పాపాలు పండిపోయారా, బ్రిడ్జి మీద నుండి పడిపోతే పాపాలు పండిపోయారు, బస్సులు తిరగబడిపోయి, లారీలు తిరగబడిపోయి, కార్ యాక్సిడెంట్లు, బస్సు యాక్సిడెంట్లు, మరి బైక్ యాక్సిడెంట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ జరుగుతుంటే మనం అనుకుంటాము వీళ్ళు పాపులు రా బాబు, వీళ్ళు దుర్మార్గులు రా బాబు అనుకుంటాం. కానీ యేసుప్రభు అలా చెప్పలేదు. కారని మీతో చెప్పుచున్నాను. వాళ్ళు ఎందుకు అలా చనిపోయారంటే, మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. ఏం రాశాడండి? మారు మనస్సు పొందకపోతే అలాగే చచ్చిపోతారు. ఎక్కువ కాలం బ్రతకని వారు ఎందుకు అర్ధాంతరంగా చచ్చిపోతూ ఉంటారంటే, మారు మనస్సు పొందలేదు గనక. అది ఎందుకు కార్ యాక్సిడెంట్ అవుతుంది చెప్పండి? కుటుంబం కుటుంబంగా చచ్చిపోతారండి. అలా చచ్చిపోతే మీరు ఒకటే అనుకోవాలా, ఆ బండి మీద ఈ నెంబర్ రాయాలా, మారు మనస్సు పొందలేదు అని వేరేలు. మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతుంటాడా, అప్పుడు మీరేమనుకోవాలి? ఆ మారు మనసు పొందని ఇళ్ళా. మారు మనసు పొందకపోతే మీ అందరూ అలాగే, 18 మందే కాదట, యావత్తు ప్రపంచంలో ప్రతి ఒక్కడు చచ్చిపోయేది అర్ధాంతరంగా. గోపురం పడు, చెట్టు పడు, గోడ పడు, ఏదో నీ మీద పడు, నువ్వు పోతావు. ఇంటికొప్పైనా కూలిపోద్ది, లేదా కొబ్బరి చెట్టు అయినా పడిపోద్ది. కొబ్బరి చెట్టు కింద రాత్రి నువ్వు మంచం వేసుకుంటూ కొబ్బరికాయ అయినా ముఖం మీద పడిపోయి ముఖం పచ్చడైపోద్ది. ఎందుకలా చచ్చిపోతారు చెప్పండి? మారు మనసు పొందని ఎడల మీ అందరూ అలాగే నశించెదరు. అంటే యావత్తు ప్రపంచానికి యేసుప్రభు చెప్పేశాడు ఒక భవిష్యత్తు. ఎవరు చచ్చిపోతారంటే మారు మనసు పొందని వాళ్ళు. ఎవరు చచ్చిపోతారంటే దేవుని కోసం బ్రతకని వారు. మా చూడండి, దేవుని కోసం బ్రతకను అంటే చచ్చిపోతాం అంతే. మీకు ఇదే చూసుకోవాలి. తర్వాత చూసుకుందాలండి, ఈ సెమినార్ కాదు కానీ అనుకున్నాం అనుకో, జాగ్రత్తగా ఉండాలి. మరి రోడ్డు మీద తిరిగినప్పుడు మనం అంత ధైర్యంగా అయినప్పుడు మరి నువ్వు రోడ్డు మీద ఎలా తిరుగుతావు? ఇతర గ్రంథము 102:23 కీర్తనల 102:23 నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేశాను, నా దినములు కొద్దిపరిచెను. నువ్వు ప్రయాణం చేస్తుండగా నువ్వేమైపోతావు? నీ దినములు కొద్దివి. మారు మనస్సు పొందకపోతే నీ ప్రయాణంలో నువ్వు పోతావు. మారు మనస్సు పొందకపోతే ఆయుష్కాలం తరిగిపోతుంది. మారు మనస్సు పొందకపోతే మీరందరూ అలాగే నశించుతారు, నశించిపోతారు, నశించిపోతారు, పోతారు. ఇంకా సుందరరావు గారు దొరకబెట్టి మనందరం బాగున్నాం కానండి, అయితే మనమేం మారుతామండి, మనమేం లొంగుతామండి. ఏంటి దేవుని కోసం బతికి ఏటి ఈ వయసులో బుద్ధిగా ఇక్కడికి వచ్చి రాసుకుంటావు నోట్సులు? బడి దొంగలం ఏంటి? బడికి వెళ్ళలేదు బడి దొంగ నేను. మీరు మంచోళ్ళా, మీది అంతే. టెన్త్ వరకు చదివిన తర్వాత ఎందుకు మానేశారు? దొంగ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎందుకు మానేశావు?
చిరాకొచ్చింది. అప్పుడు మానేసిన మనం ఇప్పుడు నోట్సులు రాసుకుంటున్నాం అంటే అర్థమేంటి? మారు మనసు వచ్చింది అది, అర్థమైందా? నిజంగా మీ అందరూ మంచివాళ్ళు కనుక మారు మనసు పొందారు కనుక నిజంగా ఈ సెమినార్కి ఇంత దూరం రావడమే అదృష్టం. వస్తాం ఏంటండి అందులో సంక్రాంతి సెలవులు, అవన్నీ మానేసుకొని ఆ సెలవులన్నీ ఆపేసుకొని ఇక్కడికి వచ్చి కొంతమంది అయితే ఉద్యోగాలు సెలవు పెట్టి వచ్చారు. మరి చాలామందికి సెలవులు ఇవ్వరు. మరి కొంతమంది మెడికల్లో ఉన్నోళ్ళకైతే చాలా తలపోటు, అస్సలు వాళ్ళకి సెలవులు ఇవ్వరు. చివరికి సెలవులు పెట్టి మరి జీతాన్ని కూడా వద్దనుకొని వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. కొంతమంది సెలవులకు వచ్చారు, కొంతమంది సెలవు పెట్టి వచ్చారు, కొంతమంది మొదటి రోజు వెళ్ళిపోదాం అనుకుని అలా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, చివరికి నాలుగో రోజు వెళ్ళిపోదాం అనుకుని ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఉండిపోతున్నారు? మీరు మారు మనస్సు పొందారు, మనసు మార్చుకున్నారు వెళ్ళిపోదామని, మనసు మార్చుకున్నారు. మీరు మారు మనస్సు పొందని ఎడల అబ్బా చూడండి, మారు మనస్సు పొందని వాళ్ళే పోతారు, ఆ పోతారు. అందుకే ఎవరైనా లారీ ఎక్కిపోయింది అనుకోండి, మీరు ఏమనుకో అయ్యో పాపని ఎంత మంచి ఏంటి, చాలా మంచిగా ఏంటి కుర్రడు ఏమండి, మీకు తెలియదు కానీ అబ్బా బాబా 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 నిజంగా అండి. మీరు అంటారు, నేనేమంటాను తెలుసా, వీడు మారు మనస్సు పొందలేనివాడు, దేవుని కోసం చెప్పినా వినలేనివాడు. అది ఎప్పుడు మీకు ఒకటే, ఎవరైనా చచ్చిపోతే మీరు పాపం దేవుడు అన్యాయం చేశాడు అనకండి, మీకు తెలియక అంటారు. అతను ఎలాంటి వాడో దేవుడికి తెలుసండి, మూడేండ్ల నుండి చూస్తున్నాడు, ఫలించలేదు లేదా నరికే. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మీ మరణ శాసనాన్ని దేవుడు రాశాడు. ఆ దేవుడు శాసనం ఎవడు ప్రపంచంలో ఏ నరుడు తప్పించుకోగలడు? నువ్వెలాగా తప్పించుకోలేవు, నువ్వెలాగా చచ్చిపోతావు, అయితే నువ్వు దేవుడిని నమ్ముకోవచ్చు కదా. చచ్చిపోతావని తెలిసినా ఎందుకు నువ్వు ఇంకా హేతువాదిగా నాస్తికుడిగానే ఉండి చచ్చిపోయావు? స్టీఫెన్ హాకింగ్, ఎంతోమంది చూడండి చచ్చిపోతావు మరణం వస్తాదని తెలిసినా ఏమిటి, దేవుణ్ణి నమ్మచ్చు కదా. చూసారా, మనిషి మరణ శాస్త్రం దగ్గరికైనా వెళ్ళిపోతాడు కానీ ఎందుకు మనిషి తన మనస్సు మార్చుకొని దేవుణ్ణి నమ్మడం. కనుక నమ్మని వారందరూ పోతారు. కనుక ఇలాంటి మరణ శాస్త్రం ఎవరు రాశారు అని బైబిల్ని అడిగితే చివరగా హెబ్రీ పత్రిక 9:16 మరణ శాసనము ఎక్కడ ఉండును? అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా నువ్వు చెల్లునా? అంటే ఎవరు రాశారు ఈ మరణ శాసనం? ఎవరు మరణ శాసనం రాసి ఎవరు నీ కొరకు మరణించారు? నీ కొరకు మరణించింది ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసు క్రీస్తే మరణించాడు అంటే మరణ శాసనం రాసింది ఎవరు? యేసుక్రీస్తు. మరణము శాసనం రాసిన యేసు, ఆ మరణ శాసనం ఆయనే రాశాడు గనక అందరూ మరణించాలి గనక, మరణమే ముగింపు గనక, ఎవడైనా మరణించాలి గనక, ఇంకా మరణించినటువంటి వీళ్ళందరూ సమాధిలో నుండి లేవాలంటే ఏమైపోవాలి అని మరణశనం రాసిన యేసుక్రీస్తు వారే మరణించాడట. మరణ శాసనం ఎక్కడ ఉండును? అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యకము. యేసుప్రభు ఎందుకు చచ్చిపోయాడు? మరణ శాసనాన్ని మార్చడానికి, మరణ శాసనాన్ని తప్పించడానికి. మరణంతో మట్టిలో కలిసిపోయి ఎక్కడో పరదేశంలోనో ఉండిపోవలసినటువంటి మనలను తిరిగి రెండవ రాకడలో సమాధిలో నుండి బ్రతికించాలి గనుక మరణ శాసనం రాసినటువంటి ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు. అది యేసుప్రభు మరణించడం అంటే.
మీరు చచ్చిపోతారా? భక్తిని బట్టి పరదేశ్కి వెళ్ళిపోతారు. పరలోకానికి ఎప్పుడు వెళ్తారు? ఎందుకు వెళ్తారు? మీరు రెండో రాకుండా ఎందుకు వెళ్ళిపోతారమ్మా? ఈశ్వరవు లేకుండా వెళ్ళిపోతావు ఏంటి? ఈశ్వరవు రాకుండా ఎవరు వెళ్ళలేదు. కనుక ఈశ్వరవు ఏం చేశాడు? నా ద్వారా పరలోకానికి రావాలని కోరుండి లోకానికి వచ్చి నిన్ను తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళిపోవాలి అని మేకులు వేసుకోవడానికి, కొరడా దెబ్బలు తినడానికి, తమ్ముళ్ళైన మనందరినీ తీసుకువెళ్ళడం కోసమే మరణ శాసనము రాసి మరణించాడు యేసుప్రభు. అందుకే యేసుప్రభు సిలువ వేయబడ్డాడు. చాలామంది తెలియదు ఇది. ఎందుకు మరణించాడు ఆయన? ఏం పని? బైబిల్ పరదేశ్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఉన్న పరదేశ్కి వెళ్ళిపోయారు. ప్రవక్తలు పరదేశ్కి వెళ్ళిపోయారు. అందరూ పరదేశ్కి వెళ్ళిపోయారు. ఒకరోజు నువ్వు యేసుప్రభు రాకుండా రాకపోతే ఎటు వెళ్ళిపోతావు? మరి పరలోకానికి తండ్రి దగ్గరికి ఎప్పుడు వెళ్తావు? సమాధులు లేస్తావా? యేసు లేకపోతే ఎవడు సమాధులు నుండి అసలు లేవనే లేవడం. నిన్ను సమాధి నుండి లేపాలని మరణ శాసనం అతనే రాశాడు. కనుక ఈ లోకంలో మరణించడానికి వచ్చాడు. అతనికి మరణశిక్ష విధిస్తే నేనే తప్పు చేయలేదు అని తప్పించుకోలేదు. అది ఎందుకంటే తప్పించుకోవడానికి రాలేదు, మరణించడానికి వచ్చాడు. అది ఎందుకు యేసుప్రభువు మరణించాలి చెప్పండి? నీ గురించే. నిన్ను సమాధి నుండి లేపడం కోసమే, నిన్ను తండ్రి యొద్దకు చేర్చడం కోసమే. ఎవరికి తెలియదండి. అందుకే వచ్చాడు అన్నయ్య, ప్రాణం పెట్టాడు అన్నయ్య. ఎవరికి తెలుసు ఎవరతను అన్నయ్య? ఎందుకు వచ్చాడు? అన్నగా తమ్ముళ్ళ కోసం చేశాడు ఈ త్యాగం. మరణ శాసనం రాసి మరణించాడు. కనుక మన కోసం మరణించాడు. కనుక మనం పరలోకానికి వెళ్ళాలని మరణించాడు. కనుక ప్రపంచంలో ఎవడైనా మరణాన్ని తప్పించుకోలేడు. కనుక మరణానికి వెళ్ళక ముందు ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మేసుకోండి. అదృష్టం లేదా? మీరందరూ అలాగే నశించారు. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవ, మరణ శాసనాన్ని మనిషి మార్చుకోగలడా? మీరు రాసినది మనిషి మార్చగలడా? మార్చుకోలేడు, తప్పించుకోలేడు. మీ కుమారుడిని యేసే రాశారని, మీ కుమారుడిని యేసే లోకానికి వచ్చి మమ్మల్ని తప్పించాలని, మమ్మల్ని బ్రతికించాలని, మమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళాలని మీ కుమారుడైన యేసు లోకానికి వచ్చినందుకు, మీరు పంపించినందుకు మీకు చాలా వందనాలు నాయన. ఈ విషయం తెలియక మరణించిన వారు కొందరు, మరణ దినాన్ని మార్చుకునే వారు కొందరు అయినా మరణ శాస్త్రాన్ని మార్చుకోలేరు. మరణించక ముందే మీ కుమారుడు అయిన యేసే మరణ శాస్త్రాన్ని రాశాడని, ఆయన ద్వారానే పాప క్షమాపణ, మృత్యువు నుండి జయించడం, ఇదంతా ఆయన వల్లే జరుగుతుందని మేము ఈ లోకానికి చెప్పటం కోసమే ఇక్కడ క్లాసులు మీరు పెట్టారు. మీ పిల్లలు నేర్చుకున్నారు. నేర్చుకున్న మాటలు చెప్పగలిగేటట్లు సహాయం చేయండి. వచ్చినటువంటి మీ బిడ్డలు ఎక్కడెక్కడి నుండి అయితే వచ్చారో నీ బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకొని నాయన మేము ఇలాగే ఇప్పుడు మీలోనే ఉండు, మీ పని చేస్తూ మిమ్మల్ని ఆనంద పెడుతూ తండ్రి ఈ భూమి మీద మీ ఇష్టాన్ని నెరవేరుస్తూ తండ్రి మరి మీరు ఒకవేళ అవకాశం ఇస్తే ఎక్కువ కాలం మీకోసమే బ్రతికి మీ దగ్గరకు రావాలని మేము అనుకుంటున్నాం. ఏదేమైనా మీరే కావాలి, మిమ్మల్ని చూడాలి, మీ దగ్గరే ఉండాలి. ఎప్పుడు తీసుకెళ్ళిపోతారో మీ ఇష్టం. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి.